జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మానవత్వమే అంటూ మతమే అంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను స్పందించిన జనసేనని మతం మారినప్పుడు కుల ప్రస్తావన ఎందుకంటూ సూటిగా ప్రశ్నించారు. కులం, మతం, ఓట్లు, డబ్బు మాత్రమే వారికి ముఖ్యమంటూ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు హిందూ నేతలు ప్రజలను విభజిస్తున్నారన్నారు. ఏ ధర్మానికి ఇచ్చే గౌరవం దానికి ఇవ్వాలన్నారు. ఇవే ఇప్పుడు రచ్చకు దారితీస్తున్నాయి. తమకు మతం కన్నా మానవత్వం ముఖ్యమని ఇటు ముఖ్యమంత్రి అనడం, ఇచ్చిన మాట నిలుపుకోవడం నా అభిమతం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేనాని ఇచ్చిన కౌంటర్ ఇక తన వద్ద కత్తులు బాంబులు లేవని, ధైర్యం, జ్ఞానం అనే ఖడ్గాలు ఉన్నాయని జనసేనాని అన్నారు. అయితే ఏపీలో సాగుతున్న పాలనపై నిశ్చితంగా విమర్శన అస్త్రాలు గుప్పించిన జనసేనాని జగన్ పాలనలో మార్పు వచ్చే వరకు ఆయన్ను జగన్ రెడ్డి అంటూనే ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే జనసేనాని చేసిన ఈ వ్యాఖ్యలు సబభేనా? జగన్ పవన్లు మాటల మధ్య ఎందుకు ఇంతగా రగులుతున్నాయి? ఇక హిందుత్వం పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీలోని ఇటు రాజా సింగ్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఇక జనసేన చిల్లర పార్టీ అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు. ఆ పవన్ హిందువేనా లేక మతం మార్చుకున్నారా అంటూ కూడా ప్రశ్నించారు. ఇక పవన్ చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ రచ్చ ఎక్కడికి దారితీస్తుంది? మాటలు మంటలు ఎంతవరకు ఎగబాగుతాయో తెలియని పరిస్థితి. ఇక ప్రజలకు కూడా ఈ నేతలు ఇస్తున్న సంకేతాలు ఏంటి? దీని గురించి ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు కూడా భాగస్వామ్యంలో చర్చలో భాగస్వామ్యులు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ముఖ్యంగా ఇటు వైఎస్ జగన్ కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, ఇటు భారతీయ జనతా పార్టీకి చెందిన రాజా సింగ్ కానీ ముగ్గురు మాట్లాడిన బైట్స్ ఒకసారి విందాం. జగన్ రెడ్డి గారు, నా మతం ఇది, నా కులం ఇది అని మాట్లాడుతున్నారని నాకు చూపించారు. నాకు నిజానికి ఒక మతం మార్చుకుంటే అక్కడ కులం అనేది ఇంక రాకూడదు, కులం రాకూడదు, ఇంకంతే. రెడ్డి ఆర్ మనకి కమ్మ కానీ, కాపు, బలీజ, మిగతా యాదవ, ఏ కులాలన్నా తీసుకోండి, అది హిందూ ధర్మం నుంచి వచ్చినాయి, అవి హిందూ దీని నుంచి వచ్చినాయి. క్రిస్టియానిటీకి వెళ్తే కులాలు రాకూడదు, కానీ మన దౌర్భాగ్యం మతం మారినా కులాలు మారం. అంటే అక్కడ కులాలను కూడా వాడుకోవాలి. అక్కడ ఆయన అన్నది పదం ఏంటంటే, నా మతాచారం ప్రకారం నేను మానవత్వాన్ని చెప్తానన్నారు. అలా అంటప్పుడు నిజమైన మత విశ్వాసం ఉంటే క్రిస్టియానిటీ మీద చెట్టు కూడా హాని చేయం. మతం మారే కులం ఎందుకు రావాలి మీకు? వదిలేయాలి కులాన్ని. అరే మా నాన్న కులం పేరు పెట్టలేదు నాకు, మా నాన్న నాగేంద్రబాబు అంటాం, లేదా పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ కుమార్ అసలు పేరు, నా నాయుడు లేదమ్మా నా వెనుక. ఎందుకు లేదంటే అది వైసీపీ వాళ్ళు పెట్టుకున్న పేరు, నాకు సంబంధం లేదు. జగన్ రెడ్డి గారు, ఒకసారి మతం మారాక కులం దీని వదిలేసేయండి. కులం కావాలి, మతం కావాలి, అన్ని కావాలి, ఓట్లు కావాలి, డబ్బులు కావాలి. ఈ మధ్యకాలంలోనే నా మతం గురించి, నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. ఎంతమంది విదేశాలకు వెళ్ళి గల్ఫ్లకు వెళ్ళిన చాలా మంది అన్న మన దేశం బాగుంటుందని చెప్పింది ఎవరు? హిందువులు కాదు, ముస్లింలు చెప్పింది నాకు. అంటే ఈ దేశం అంత బలసింది ఇక్కడ, మన అన్నిటి దాటలు కాకపోతే మనం దీన్ని తప్పుగా తీసుకుంటాం మనం. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే కూడా చెప్తున్నారు. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు, వాళ్ళకి రావద్దు, వాళ్ళకి ఇలా విడగొట్టి విభజించింది. ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూర్చొని వీళ్ళు చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు టీటీడీ అధికారులు చేయకూడదు అని చెప్తే సరిపోద్ది కదా. మీరే ఎక్కడ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు. హిందూ నాయకులు ప్రేరణ లేకుండా, ప్రోద్బలం లేకుండా ఇవి జరగదు. కాకపోతే నేను వింటుంది చిన్నప్పటి నుంచి సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు, మిగతా వాళ్ళు చేయలేదు. ఇది చాలా పెద్ద, నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే చాలా మందికి ఇబ్బంది ఉంటుంది ఈరోజు, అది కూడా చెప్తున్నాను మీకు. కానీ ఒక సత్యాన్ని మాట్లాడటానికి నేను వెనకాడట్లే. ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్
నేను ఒకప్పుడు గారు అండే, కానీ ఆ ఏదో జనసేన చిల్లర పార్టీ పెట్టిండు, దానికి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అయినా హిందుల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు అసలు ఆ పవన్ కళ్యాణ్కి అర్థమవుతుందా లేదా నాకు డౌట్. ఏదైనా కొట్లాట చేసేవాళ్ళంట హిందూ అంట, గల్ఫ్కి ఎవరన్నా పోతే అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారంట, హిందువులు చేయరంట. ప్రతి హిందూ వర్సెస్ ముస్లిమ్స్ కానీ ఎక్కడైనా కొట్లాట జరిగితే అది హిందువులే చేస్తారంట. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేసిండు ఒక మీటింగ్లో. అసలు పవన్ కళ్యాణ్ మీరు హిందువా లేక అసలు మీరు ఎవరు? నేను చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, మీ భాషలో మీకు అర్థమయ్యేలాగా చాలా మాటలు నేను చెప్పొచ్చు, కానీ మీరు ఇవాళ మొత్తం హిందూ సమాజం పైననే మీరు ఇవాళ టార్గెట్ చేసినారు. హిందూ ధర్మం గురించి మీకు అవగాహన ఉందా లేదా అది కూడా మీకు తెలియదు అనుకుంటా నేను. మీరు ఇవాళ హిందువుల పైన అంత కోపం మీకు ఎందుకు? మీరు ఇవాళ ఒక పార్టీ పెట్టుకున్నారు, జనసేన చిల్లర పార్టీ. ఆ పార్టీలో ఎవరు హిందువులు లేరా? మీరు కూడా కన్వర్ట్ అయిపోయినారా? ఇవాళ మీరు సెక్యులరిజం ఏదోదో మీరు మాట్లాడుతున్నారు, అసలు సెక్యులరిజం గురించి మీకు తెలుసా? ఎలక్షన్ అయితే లేదు కదా, ఇప్పుడు ఇంకా ఎలక్షన్ అయిపోయింది, మీ జగన్ ఉన్నాడు ముఖ్యమంత్రి, బాగా ఇస్తారు ఇప్పుడు మీకు. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఏమీ లేదు, అసలు హిందువుల పైన మీరు ఈ విధంగా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అసలు ఏంది మీ ఉద్దేశం ఏంది? ఇవాళ మీరు షార్ట్లో హిందూ ధర్మం గురించి మీరు చెప్పినారు, కనీసం పూర్తిగా చెప్పండి అసలు మీ ఉద్దేశం ఏంది. హౌ బై నేను వేరే ధర్మంలో వెళ్ళిపోయినా హిందూ ధర్మం అయితే నాకు కోపం, హిందూ ధర్మం అసలు ఉండొద్దు, హిందువులే ఉండొద్దు, ఇట్లాంటి మీ ఆలోచన ఉంటే రండి మీరు చెప్పండి, దానికి క్లియర్ చెప్పండి. మళ్ళా చూడండి మీ భాషలో మీకు నచ్చిన అట్లాంటి మీకు కామెంట్ కూడా మేము ఇస్తాం. ఖబర్దార్ కమన్ ఖబర్దార్ అంటున్నాను నేను మీకు. పవన్ కళ్యాణ్ గారు మీ పేరు కూడా ఇప్పుడు నేను మర్చిపోయినా, ఒకప్పుడు మీ ఫ్యాన్ అందరు ఉండే, మేము కూడా దాంట్లో ఒకటి. కానీ మీరు ఇవాళ హిందూ ధర్మం పైన కామెంట్ చేశారు, ఖబర్దార్ మీరు చెప్పిన మాటలు మీరు రిటర్న్ తీసుకోవాలి, లేకపోతే వచ్చే సమయం మీకు చాలా ఇదే మాటలు మీకు భారీ పడుతుంది, యాద పెట్టుకో.